ఒక కీలక నేతను అదుపులోకి తీసుకోవాలంటే పోలీసులకి అంత సాధ్యమయ్యే పని కాదా? ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి రెండో అరెస్టు విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఏ తరహా సినీ ఫక్కీలు అరెస్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే సినీ ఫక్కీలు అరెస్ట్ చేయడం, అంటే ముందే వెళ్ళడం, మొత్తం ఇంటి చుట్టూ పోలీసులు కాపలా కాయడం, అంటే ఎటువైపు నుంచి తప్పించుకునే స్కోప్ లేకుండా దానికంటే ముందు ఆయన్ని ఒకరోజు ముందు రోజు రాత్రి నుంచి కూడా అబ్జర్వేషన్లో పెట్టడం, ఆయన ఇంట్లో ఉన్నారా, బయటకు ఎక్కడికైనా వెళ్ళారా, ఎక్కడి నుంచి ఎప్పుడు ఇంట్లోకి వచ్చారు, ఇవన్నీ చూసి ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులంతా సరౌండింగ్ చేసి, అంటే సినీ ఫక్కీలో చూడండి, ఒకసారి ముందు పోలీసులు వచ్చేస్తారు, రౌండప్ చేస్తారు, ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా తప్పించుకునే ఛాన్స్ ఇవ్వరన్నమాట. అలా చేసి అప్పుడు పోలీసులు తలుపు కొట్టి ఎంట్రీ ఇచ్చి ఎవరు అండర్ అరెస్ట్ అంటారన్నమాట సినీ ఫక్కీలో. ఇప్పుడు అదే జరిగింది అచ్చెన్నాయుడు గారి రెండో అరెస్ట్ విషయంలో కూడా, మీరు విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అచ్చెన్నాయుడు గారిని బయటకు తీసుకొచ్చారు, జీప్ ఎక్కమన్నారు, అయితే ఆయన అరెస్ట్ వారెంట్ చూపించమన్నారు, లేదు ఆల్రెడీ మీ వైపు నుంచి కేసు పెట్టాడు, ఆయన వేసిన పిటిషన్ ఫిర్యాదు ఉంది, ఇచ్చిన కంప్లైంట్ ఉంది, దాని ఆధారంగా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాం, దయచేసి సహకరించండి, స్టేషన్కి వచ్చి మీరు సమాధానం చెప్పాలి దీని మీద, కంప్లైంట్ చేసిన దాని మీద అని వాళ్ళు చాలా మంచిగా మాట్లాడి వాళ్ళకు కూడా పోలీసులకు కూడా ఇంతకుముందులా కాకుండా ఆయన ఇమీడియట్గా సహకరించారు, వెంటనే జీప్ ఎక్కారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎంత సినీ ఫక్కీలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఇప్పుడు చాలామంది టీడీపీ నేతలు రేజ్ చేస్తున్న పాయింట్. అయితే ఇక్కడ ఏంటంటే స్వయాన అన్న కొడుకే, ఒక రకంగా చెప్పాలంటే ఫిర్యాదు చేసిన అప్పన్న ఎవరైతే ఉన్నారో నిమ్మాడలో ఇప్పుడు వైసీపీ తరఫున ఆయన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తి. అయితే ఆయన్ని ముందుగా ఈయన బెదిరించారో లేదా రిక్వెస్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకోమని చెప్పారు. ఏదైతే ఒక ఫోన్ కాల్ అయితే హల్చల్ చేస్తుంది ఇప్పటికీ సోషల్ మీడియాలో. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే నిరాకరించారో ఈయన అభ్యర్థనని, లేదంటే ఈయన రిక్వెస్ట్ ఆయనే చెప్పారు, ఒకవేళ ఫోన్ కాల్ నిజమైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని, దాన్ని ఎప్పుడైతే ఆయన అప్పన్న నిరాకరించారో ఇమీడియట్గా అచ్చెన్నాయుడు అనుచరులు ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారు అనేది, అది ఆన్లైన్ రికార్డ్ లేదు కాబట్టి ఆ మొత్తం మీద ఆయన చేసిన ఫిర్యాదే ఆధారం కూడా పోలీసులకి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ముందుగానే రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ చేయడం, ఇద్దరు పోలీసు అధికారులతో మాట్లాడడం, నిమ్మాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి, ప్రొటెక్షన్ కల్పించాలి అని చెప్పడం, అంటే ముందస్తుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా టీడీపీ కూడా ఉందా, టీడీపీ వేస్తున్న అడుగు జాడలకి అనుగుణంగా టీడీపీ ఏం చేయాలనుకుంటుందో దానికి అనుగుణంగా పోలీసులు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారా, అందుకే ఏంటి అనేది ఒక కన్క్లూజన్ అయితే ఇంకా రాలేదు. కానీ మొత్తం మీద అచ్చెన్నాయుడు గారిని అయితే అరెస్ట్ చేశారు, ఇంతకుముందు ఈఎస్ఎస్ క్యాంప్లో ఆయన అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో దానికి సంబంధించి ఈయన ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. మరి దీని మీద ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. మొత్తానికి ఒక సినీ ఫక్కీలో మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.